మేమితో శాంతి కోరుకుంటున్నాం శత్రుత్వమే కావాలనుకుంటే మీ ఇష్టం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న పాకిస్తాన్కు భారత్ చేసిన హెచ్చరిక ఇది వాస్తవాధీన రేఖ వెంబడి తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తూ అడుగడుగునా రెచ్చగొడుతున్న దయాది దేశాన్ని హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించకపోతే పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది మోడీ జమ్మూ పర్యటన సందర్భంగా నిఘాను రెట్టింపు చేసింది భారత్ పై తుపాకులు ఎక్కుపెడతారు సరిహద్దు గ్రామాలపైకి విరుచుకుపడతారు జనావాసాలపై బాంబుల్ని ప్రయోగిస్తారు జనం ప్రాణం తీస్తారు ఇంతటితో ఆగకుండా మీదే తప్పంటూ ఎదురుదాడికి తెగబడతారు ప్రస్తుతం పాకిస్తాన్ వైఖరిది అంతర్జాతీయ వేదికలపై కరచలనం చేసేటప్పుడు శాంతి సామరస్యం అంటూ గాంభీరమైన ప్రకటనలు చేస్తున్న పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులు జరిపి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేస్తోంది పాక్ దుశ్చర్యలను భారత్ ఎండగడుతూ ఉంటే సమస్యను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తోంది డ్రోన్ ప్రయోగాన్ని భారత్కు అంటగడుతోంది ఐదుగురు పాక్ పౌరులను భారత్ చంపేసింది అంటూ కట్టుగదులు అల్లుతోంది అక్కడి సైన్యం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించడంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది సైన్యం అక్నూర్ సెక్టార్లో పాక్ సైనికుల కాల్పులో ఓ మహిళ మృతి చెందింది మోటార్ షెల్స్ దాడులు పెరిగిపోతుండటంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి పాక్ బలగాల కవ్వింపు చర్యలు జమ్మూ కాశ్మీర్ బార్డర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి దీంతో కేంద్రం అప్రమత్తమై కీలక నిర్ణయాలు తీసుకుంది సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బీఎస్ఎఫ్ బలగాల్ని మోహరించారు పాకిస్తాన్ కయ్యానికి కాల్దూవుతున్న చర్చలకు మాత్రం తావెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని ప్రకటించింది విదేశాంగ శాఖ త్వరలో జరగనున్న కార్యదర్శుల స్థాయి సమావేశంలో అన్ని అంశాలు ప్రస్తావించనుంది ఓవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే జమ్మూ కాశ్మీర్లో అడుగు పెడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గిరిధర్లాల్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు